ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యి, అలాగే రేపు భారీ వర్షాలు పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈరోజు టెంపరేచరు 36 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. అత్యధికంగా 1:30 సమయంలో 2 గంటల నుంచి ఈ ఉష్ణోగ్రతలు అనేవి 4 డిగ్రీల తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అలాగే నిన్న వర్షాలు మనం గమనించినట్లయితే ప్రకాశం జిల్లా ఖమ్మంలో రావిపాడు 89 మిల్లీమీటర్లు, పార్వతీపురం మన్నెంలో 81 మిల్లీమీటర్లు, నంద్యాల ఆత్మకూరు పరిసర ప్రాంత బండి ఆత్మకూరులో 71 మిల్లీమీటర్లు, అనంతపురం తాడిపత్రిలో 71 మిల్లీమీటర్లు, విజయనగరం పరిసర ప్రాంత 49 మిల్లీమీటర్లు, అనకాపల్లి దేవరపల్లిలో వర్షాలు పడడం జరిగింది. గుంటూరు ఈస్టులో కూడా నిన్న వర్షాలు అనేవి పడడం 21 మిల్లీమీటర్లు నమోదైంది. అలాగే పొన్నూరు పరిసర ప్రాంతాలు కూడా 18 మిల్లీమీటర్లు, పల్నాడు పరిసర ప్రాంతాలు కూడా క్రోసూరులో 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే పిడుగురాళ్ళ కర్లపాడు 9 మిల్లీమీటర్లు, నర్సాపేట నిన్న నర్సాపేటలో కూడా అక్కడక్కడ వర్షాలు పడటం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో కూడా జగ్గయ్యపేట పరిసర ప్రాంతాలు 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఈరోజు వర్షాలు ఎక్కడెక్కడ ఉన్నాయి చూస్తే, ముందుగా గూడూరు పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షాలు అనేవి చినుకులు అనేవి కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గూడూరు, నెల్లూరు, ఒంగోలు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు అనేవి ప్రస్తుత సమయంలో కొనసాగుతున్నాయి. ఈరోజు మధ్యాహ్న సమయం వరకు కూడా నెల్లూరు జిల్లాలో సముద్ర తీరాన భాగాలు, అలాగే ఒంగోలు ప్రకాశం జిల్లాలోని సముద్ర తీరాన భాగాలు, అలాగే బాపట్ల, అలాగే గుంటూరు, అలాగే కృష్ణా జిల్లాలో సముద్ర తీరానికి దగ్గరున్న ప్రదేశాల్లో ఈ వర్షాలు అనేవి మధ్యాహ్న సమయం వరకు అక్కడక్కడ కొనసాగుతాయి. కానీ మధ్యాహ్నం తర్వాత మనకు రాయలసీమ పరిసర ప్రాంతాల్లో వర్షాలు అక్కడక్కడ మొదలవుతాయి. మరోవైపు తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి వర్షాలు అనేవి మొదలవుతాయి. మనం గతంలో చెప్పినట్టుగానే ఈ వర్షాలు 3 తారీఖు నుంచి నమోదవుతాయని చెప్పడం జరిగింది. కానీ నిన్న నంద్యాల పరిసర ప్రాంతాలు తీసుకుంటే విస్తారంగా వర్షాలు అనేవి పడడం నంద్యాల జిల్లాలో గమనించాము. నంద్యాలతో పాటు అనంతపురం పరిసర ప్రాంతాల్లో కూడా నిన్న వర్షాలు పడడం జరిగింది. అలాగే శ్రీకాకుళం పరిసర ప్రాంతాలు, విజయనగరం పరిసర ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు అనేవి నిన్న పడడం మనం గమనించాము. ఈరోజు కూడా వర్షాలు అనేవి తప్పకుండా మధ్యాహ్నం నుంచి ఉంటాయి. కానీ రేపు మాత్రం భారీ వర్షాలు ముఖ్యంగా గుంటూరు, అలాగే గుంటూరు జిల్లాతో పాటు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు, మరోవైపు ఎక్కువగా ఏంటంటే గుంటూరు, విజయవాడ నగరాలు నగరంతో పాటు ఏలూరు, జగ్గయ్యపేట, సత్తుపల్లి ఈ మధ్య పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు రేపు మధ్యాహ్న సమయం తర్వాత ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. మనం గతంలో చెప్పినట్టుగానే ఈ ప్రదేశాల్లో తప్పకుండా వర్షాలు అనేవి పడటానికి రేపు మధ్యాహ్నం తర్వాత వర్షాలు అనేవి తప్పకుండా ఉంటాయి. అలాగే ఈరోజు ఒకసారి వర్షాలు చూస్తే రాయలసీమలో వర్షాలు విస్తారంగా సాయంత్రం సమయంలో మొదలయ్యి రాత్రి సమయానికి ఈ వర్షాలన్నీ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. 4వ తారీఖు మధ్యాహ్నం నుంచి కూడా ఈ వర్షాలు అనేవి విస్తారంగా మొదలయ్యి 4వ తారీఖు, 5వ తారీఖు, అలాగే 6వ తారీఖు, 7వ తారీఖు వరకు కూడా ఈ వర్షాలు అనేవి ఉండటం జరుగుతుంది. తప్పకుండా ఈరోజు అక్కడక్కడ వర్షాలు ఉన్నాయి. అంటే మనకు సాయంత్ర సమయంలో రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వర్షాలు ఉంటాయి, అలాగే చిత్తూరు జిల్లాలో వర్షాలు ఉంటాయి, అలాగే మరోవైపు నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లాతో పాటు ప్రకాశం జిల్లాలో వర్షాలు ఉంటాయి. మరోవైపు బాపట్ల, అలాగే గుంటూరు జిల్లా, అలాగే పల్నాడు జిల్లా, కృష్ణా, అలాగే ఏలూరు, మరోవైపు శ్రీకాకుళం, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో కూడా ఈరోజు వర్షాలు అనేవి కొనసాగుతాయి. కానీ సాయంత్ర సమయానికి రాయలసీమలో వర్షాలు మొదలయ్యి ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు అనేవి విస్తరిస్తాయి. ఎందుకంటే చెన్నై పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు. ఆ వర్షాలన్నీ ప్రకాశం జిల్లాతో పాటు మరోవైపు మనం అనుకున్నట్టుగానే వైఎస్ఆర్ జిల్లా, అన్నమయ్య జిల్లాతో పాటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు అనేవి సాయంత్రం రాత్రి సమయంలో విస్తరిస్తాయి. మనకు రాత్రి అర్ధర సమయం వచ్చేసరికి పల్నాడు, బాపట్ల, ప్రకాశంతో పాటు గుంటూరు జిల్లా, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, అలాగే ఏలూరు జిల్లాలో కూడా, పార్వతీపురం మన్నెం జిల్లాలో కూడా రాత్రి అర్ధరాత్రి సమయంలో వర్షాలు అనేవి కొనసాగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కానీ రేపు ఉదయం సమయంలో అక్కడక్కడ ఉన్నను మధ్యాహ్న సమయానికి విస్తారంగా వర్షాలు అనేవి పడడానికి ఎక్కువగా అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక గాలులు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈరోజు మధ్యాహ్నం సమయం వరకు వేస్తాయి. ప్రస్తుతం రాయలసీమ పరిసర ప్రాంతాలు, అనంతపురం జిల్లాలో వేస్తున్నాయి. అలాగే కర్నూలు, నంద్యాల జిల్లా, ప్రకాశం, అన్నమయ్య జిల్లాలో కూడా విస్తారంగా గాలులు అనేవి వేస్తున్నాయి. ఇవి మధ్యాహ్న సమయానికి ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడుతో పాటు కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా వరకు కూడా విస్తరిస్తాయి. ఈ గాలులు అనే ఈదురు గాలు అనే విపరీతంగా మధ్యాహ్నం వరకు కూడా వీయడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మధ్యాహ్నం వరకు కూడా
ఎండ అనేది ఉంటుంది. అన్ని ముఖ్యంగా గుంటూరు పరిసర ప్రాంతాల్లో 36-37 డిగ్రీలు నమోదు అవడానికి అవకాశాలు ఉన్నాయి. మిగిలిన ప్రదేశాల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 31 డిగ్రీలు నమోదు అవుతాయింది. అలాగే మధ్యాహ్నం తర్వాత ఈ ఉష్ణోగ్రతలు అనేవి 32 డిగ్రీలు నమోదు అవుతాయి. అంటే 2-4 గంటల మధ్యలో ఈ వర్షాలు అనేవి మొదలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఎండ వేడి ఉక్కపోత అనేది తక్కువగా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. ఇక రేపటి నుంచి పూర్తిగా వాతావరణం మారనుంది. మనకు గమనించినట్లయితే 5వ తారీఖు నుంచి కూడా మనకు ఈ ఎండ ఉక్కపోత అనేది పూర్తిగా తగ్గుముఖం పట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ వర్షాలు అనేవి ఎక్కువగా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి మనకి. అలాగే ఋతుపవనాలు అనేవి కూడా మన ముఖ్యమైన విషయం. ఋతుపవనాలు అనేవి కూడా భారతదేశం అంతటా విస్తారంగా వ్యాపించాయి. నిన్న మనం అప్డేట్ అనేది కూడా ఇచ్చాము. ఇక అన్ని చోట్ల వర్షాలు అనేవి పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర పరిసర ప్రాంతాలు తీసుకుంటే మనకు 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఉంటాయని మనం చెప్పడం జరిగింది. ఎందుకంటే ముందుగా మనకు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం మనకు ఎక్కువగా ఈ ఆంధ్రప్రదేశ్ వైపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర పరిసర ప్రాంతాలకు వెళ్ళేసరికి అంటే 3 నుంచి 6 వరకు మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా ఈ ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం అంటే 4వ తారీఖు కొనసాగుతున్న అల్పపీడనం 6వ తారీఖు వచ్చేసరికి ముంబై పరిసర ప్రాంతాలు అంటే మహారాష్ట్ర పరిసర ప్రాంతాలకు ఈ వర్షాలన్నీ అటువైపు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 6 నుంచి 10 వరకు కూడా ముంబై పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు అనేవి తప్పకుండా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు మనం చెప్తూనే వస్తున్నాం. గత 10 రోజుల నుంచి కూడా మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో గత ఈ జూన్ నెల చివరి వారంలో వర్షాలు అనేవి పడడం జరిగింది. ప్రస్తుతం ఈరోజు కూడా వర్షాలు అనేవి మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో అలాగే పూణె పరిసర ప్రాంతాల్లో ఈరోజు కూడా వర్షాలు అనేవి కొనసాగుతాయి. ఇలాగే 6వ తారీఖు వరకు కూడా 20 నుంచి 40 మిల్లీమీటర్ల వర్షాలనే వర్షపాతం అనేది నమోదు అవడానికి మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ఉంది. కానీ 6వ తారీఖు నుంచి దాదాపు 11వ తారీఖు వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటే 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడానికి కూడా మహారాష్ట్ర అలాగే పూణే ముఖ్యంగా నావీ ముంబై అలాగే భయందర్ పరిసర ప్రాంతాల్లో అలాగే సముద్ర దగ్గర ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా ఈ వర్షాలు అనేవి పడటానికి ముంబై పరిసర ప్రాంతాల్లో అవకాశం ఉంది. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువగా భరత్ నగర్ అలాగే నావీ ముంబై పాన్వేల్ పరిసర ప్రాంతాలు ఎక్కువగా ఉన్నారు. థానే పరిసర ప్రాంతాలు ముఖ్యంగా థానే పరిసర ప్రాంతాలు కూడా మన తెలుగు వాళ్ళు కనిగిరి వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పటికప్పుడు మన అప్డేట్ అనేది కూడా ఇస్తూనే ఉన్నాం యూట్యూబ్లో వీడియోతో పాటు కమ్యూనిటీలో కూడా మనం అప్పటికప్పుడు టెక్స్ట్ మెసేజ్ గంటగంటకు అనేది అందిస్తూనే ఉన్నాం. వీలైనంత వరకు మరలా మనం ఇంకా అప్డేట్ అనేది ఇంకా మంచిగా రావడానికి ప్రయత్నిస్తాను. అలాగే మన గుంటూరు ప్రకాశం ఫేస్బుక్ కూడా ఉంది, అలాగే టెలిగ్రాము, అలాగే ట్విట్టర్, ముఖ్యంగా గుంటూరు వెదర్మ్యాన్ ట్విట్టర్లో కూడా అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాం. వాట్సాప్ గ్రూప్లో కూడా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాం. ఎప్పుడైనా ఉరుములు మెరుపులు అలాగే పిడుగులు వర్షాలు కొంచెం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మనం ఎప్పటికప్పుడు యూట్యూబ్లో అప్డేట్ అనేది ఇస్తూనే వస్తున్నాము, ట్విట్టర్లో కూడా ఇస్తూనే ఇస్తున్నాము. మనకి ఏదైనా ఎవరైనా కామెంట్ పెడితే ఎప్పటికప్పుడు అనేది అప్డేట్ ఇవ్వడానికి ఈ 4 రోజుల్లో తప్పకుండా అప్డేట్ అనేది ఇస్తూనే ఉంటాను. నిన్న నంద్యాల పడ్డ వర్షాలు చూస్తే విపరీతంగా ఉరుములు మెరుపులు అనేవి విపరీతంగా వ్యాపించాయి. ముఖ్యంగా ధోను, ఆధోని అలాగే బళ్ళారి పరిసర ప్రాంతాలు, మనం ఎమిగనూరు పరిసర ప్రాంతాల్లో మనం అప్డేట్ అనేది కూడా ఇచ్చాము. అక్కడ ఉన్న వాళ్ళు కూడా మన కామెంట్ చేయడం జరిగింది. తప్పకుండా అప్డేట్ అనేది అలాగే గుంటూరు రానున్న 2-3 రోజుల్లో గుంటూరులో పరిసర ప్రాంతాలు విస్తారంగా వర్షాలు పడటం జరుగుతుంది. కాబట్టి గుంటూరులో ఉన్న ప్రతి ఒక్కరు ముఖ్యంగా మిర్చివాటి వాళ్ళు ఈ మిరపకాయల విషయంలో కాస్త జాగ్రత్త ఉంది. ఎందుకంటే ఎక్కువగా విలువైన కాబట్టి వ్యవస్థ రైతుల పట్టాలు కొంచెం జాగ్రత్త తీసుకోండి. సమాచారం తెలియని వాళ్ళకి ఈ సమాచారాన్ని అందించండి. తప్పకుండా వర్షాలు అయితే రేపు మధ్యాహ్నం నుంచి విపరీతంగా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈరోజు మధ్యాహ్నం తర్వాత వర్షాలు అక్కడ మొదలైన రాత్రి ఉంటుంది, కానీ రేపటి నుంచి విస్తారంగా వర్షాలు అనేవి ఉంటాయి రేపు మధ్యాహ్నం నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్.